జన్మదినోత్సవంతో పాటు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. అది మహానటి సావిత్రి గారి విగ్రహావిష్కరణ జరగాలని, దానికి స్థలాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. కానీ ఇక్కడ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న కారణంగా అది హైదరాబాద్ పరిధిలో ఉన్నందున ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి గారి చేత ఆవిష్కరించవలసిన కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. ఆ కార్యక్రమంతో పాటే మొట్టమొదటిసారిగా మహానటి సావిత్రి గారి పేరున జాతీయ అవార్డుని 2 లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు అవార్డుని ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి అనౌన్స్ చేశాం. ఆ కమిటీకి ఆనరబుల్ అడ్వైజర్గా అధ్యక్షుడిగా రఘురాజు గారు, అలాగే పరుచూరు విజయలక్ష్మి, సుబ్బారావు కన్వీనర్ గారు, యాలగి నరసింహారావు, వంశీ రామరాజు వీరితో కమిటీని వేయడం జరిగింది. ఆ అవార్డుని శ్రీమతి జమున గారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున జరపాలి. విగ్రహావిష్కరణ, ఆ కార్యక్రమం రెండు కలిపి జరపాల్సిన ఉన్న కారణంగా విగ్రహావిష్కరణ రోజునే ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని పత్రికా ముఖంగా నేను మా అభిమానులకి, మా సావిత్రక అభిమానులకి, సినీ అభిమానులకి మీ ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తుంది. సావిత్రి గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటో మీ అందరికీ తెలుసు. ఆమె నా పుట్టినరోజు రోజున ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక కార్యక్రమాన్ని, సావిత్రి గారి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. నేను మా అక్కని మా మేనకోడల్లో చూసుకుంటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి, ఇంతప్పటి నుంచి నేనంటే మామయ్య మామయ్య ఎంతో అభిమానంగా ఉండే మా విజయ చాముండేశ్వరిని, అలాగే గోవిందరావు గారు, వారిద్దరు దంపతులిద్దరిని మనసారి నేను అభినందిస్తూ ఈ కార్యక్రమ రూపకల్పనలో సావిత్రికి మహానటి సావిత్రి కళా పీఠం తరఫున విజయలక్ష్మి, పరుచూరు విజయలక్ష్మి ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆమెకి ఇదే చేస్తూ ఉంటుంది. ఇంతమంది అభిమానులు, టెక్నీషియన్స్, ప్రేక్షకులు నటీనటుల హృదయాలను తన ప్రేమాభిమానాలతో, తన యొక్క మంచి ప్రవర్తనతో ఇంతమందిని ఆకర్షించిన శ్రీ దాసరి నారాయణరావు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేయాలని నేను ఇక్కడికి రావడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఇక్కడ వేలాది మంది అభిమానుల్ని చూస్తే దాసరి నారాయణరావు గారు కేవలం ఒక మహాదర్శకుడే కాకుండా పేదల పట్ల, ముఖ్యంగా సినిమా పరిశ్రమకి దర్శకులు, టెక్నీషియన్స్ అందరూ కూడా పరిశ్రమకు కావలసినటువంటి వారు. కాబట్టి సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే కార్మికులు, ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరే సంక్షేమం కోసం అద్భుతంగా పాటు పాడుతూ
తను కేవలం ఒక మహాదర్శకుడే కాకుండా ఆదర్శమూర్తిగా ఇంతమందిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే నాకు నారాయణ రావు గారు ఆయన మంచి మొదటిసారి నాకు గుర్తున్నంత వరకు మేనకాడల్లో డైలాగులు రాశారు మొట్టమొదటి చిత్రం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అలాంటి నారాయణ రావు గారు మా సోదరులు అలాగే ఇప్పుడే నేను రావడానికి ముందు ఆయనకి కళాకారులు ముఖ్యంగా మా అక్కయ్య సావిత్రి అక్కయ్య నాకు సొంత అక్కయ్యలాగానే ఎన్నో చిత్రాల్లో అక్క చెల్లెలుగా నటించడమే కాకుండా నిజ జీవితంలో కూడా మేమిద్దరం అక్క చెల్లెల్లా ఉండేవారు. అటువంటి మహానటి పేరున నారాయణ రావు గారికి కళాకారుల పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనడానికి నిదర్శనంగా అక్కయ్య పేరున వారు జాతీయ అవార్డు సావిత్రి నేషనల్ అవార్డు స్థాపించడం అది మొట్టమొదటిసారిగా ఆమె చెల్లెలైన నాకు ఆయన ఇవ్వడం నిజంగా ఇది ఎంతో పూర్వజన్మ. కమిటీ వారందరికీ కూడా ఆ మీడియా సమక్షంలో వారందరికీ కృతజ్ఞత. ప్రతి సంవత్సరం మే 4వ తారీఖు అనేసరికి నన్ను ఆశీర్వదించడానికి అభినందించడానికి ఇన్ని వేల మంది అన్ని ప్రాంతాల నుంచి వస్తూ రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను అనుకుంటున్నాను. వారందరికీ పరిశ్రమ నుంచి ఎంతోమంది పెద్దలు వచ్చారు, ఎంతోమంది సీనియర్స్ వచ్చారు, ఇవాళ ప్రజెంట్ జనరేషన్ వచ్చారు, అలాగే వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారందరికీ పేరు పేరున నా మీద మీరు పెంచుకున్న ప్రేమకి నేను శిరస్సు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.